ప్రకాశం జిల్లా చీరాలలో కరోనా వైరస్ కలకలం రేపింది. స్థానిక నవాబుపేటకు చెందిన ఎస్కే గౌస్ లాజర్ అనే వ్యక్తి ఈ నెల 17వ తేదీన ఢిల్లీ నుంచి విజయవాడ చేరుకుని విజయవాడ నుంచి జనశతాబ్ది రైల్లో చీరాల చేరుకున్నాడు. అయితే వచ్చిన దగ్గర నుంచి దగ్గు జలుబుతో బాధపడుతుండగా కరోనా అనే అనుమానంతో గత 2 రోజుల క్రితం చీరాల ప్రభుత్వ వైద్యాసుపత్రికి తరలించారు. డాక్టర్లు పరిశీలించిన అనంతరం కోవిడ్-19 లక్షణాలు కనిపించడంతో మెరుగైన వైద్యం కోసం ఒంగోలు రిమ్స్ కు తరలించారు. వారి రక్త నమూనాలను కరోనా నిర్ధారణ పరీక్షల నిమిత్తం విజయవాడ పంపారు. అయితే విజయవాడ వైద్యులు వారికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారించారు. చీరాలలో 2 కేసులు నిర్ధారణ కావడంతో పోలీసులు రాత్రి నుంచి ప్రత్యేక పికెట్లు ఏర్పాటు చేసి ప్రజలెవ్వరూ అనవసరంగా బయటకు తిరగకుండా పటిష్టమైన చర్యలు చేపడతామని డీఎస్పీ జయరామ సుబ్బారెడ్డి తెలిపారు.